అవినీతిని నిర్మూలించడం, అవినీతిని పటాపంచలు చేయటం, అవినీతిని తరిమికొట్టడం, ఇలా బట్టలు కొడదాం, జీవితాల్లో కాంతిని తీసుకొద్దాం, మన ప్రజా జీవితాల్లో వెలుగును తీసుకొద్దాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, పోలీస్ శాఖ వారు కానీ, ప్రతి ఉద్యోగి, ప్రతి టీచరు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పొద్దు నుంచి సాయంత్రం దాకా రెక్క ముక్కలు చేసుకోవాలి. ఒక 10,000 సంపాదించాలంటే పిల్లల్ని పోషించాలి. మరి ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఏం చేశారు? వీడికి ఇంత సంపాదన, 1,000 కోట్లు సంపాదించుకుంటారు, మళ్ళీ ఎక్కి ఆ డబ్బులతో మన జీవితాన్ని చిత్రం చేస్తున్నారు, తొక్కేస్తున్నారు. నేను ఒకటే కోరుకున్నాను, ఎంతకాలం జరుగుద్ది ఈ దోపిడీ? ఎంతకాలం భరిస్తాం ఈ అవినీతిని? మారుతారేమో, మారుతారేమో, మారుతారేమో అని చూస్తే వీళ్ళకి మారే తత్వం లేదు, మారే బుద్ధి లేదు వీళ్ళకి. సమూలంగా, సమూలంగా ఒక వరదలాగా, ఒక తుఫాన్ లాగా ఈ అవినీతి రాజకీయ నాయకుల్ని తల్లి తగలేద్దాం, తల్లి తరిమేద్దాం, సమాజాన్ని, సమాజాన్ని నిర్మిద్దాం. ఒక సరికొత్త బాధ్యతలు కూడిన రాజకీయ జవాబుదారీతనం వ్యవస్థని తీసుకొద్దాం. మా అమ్మ అంది మనకెందుకు రాజకీయ రాజకీయాలు? చిన్నపాటి కానిస్టేబుల్ కుటుంబాలను చూసిన వాళ్ళు మనకెందుకు నాన్న ఈ గొడవలు అంటే, ఆ మా అమ్మ కూడా చెప్పా, ఆ నీ కొడుకు బాగుండాలి, మిగతా బిడ్డలందరూ చచ్చిపోవాలమ్మా, నేను చస్తాను, మిగతా బిడ్డలు పోవాలా? నేను ఒకటే అడిగాను, నా దేశం కోసం, నా సమాజం కోసం, నా తెలుగు జాతి కోసం, మన కోసం, అరే నీ బిడ్డను త్యాగం చేయి, వదిలే, నన్ను అడ్డుపెట్టకు, నన్ను ఇబ్బంది పెట్టకు, ఈ తల్లి సెంటిమెంట్తో నన్ను సాగుపట్టుకోమని చెప్పి రెండు చేతులు చేపెట్టారు. నా బిడ్డ నన్ను వదులు. మా అమ్మకి 2003లో గొడవ పెట్టుకుంటే 2018కి మా అమ్మ అనుమతి ఇచ్చింది. విపరీత పేదరికం ఉంది, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాడిని, కష్టాలు తెలిసిన వాడిని. ఈరోజుకి మా పెదనాన్నగారి పిల్లలు ఒక చిన్నపాటి కూరగాయలు కొట్టు నడుపుకునే కుటుంబం మాది. ఎక్కడో నెల్లూరులో చిన్నపాటి టిఫిన్ సెంటర్ నడుపుకునే కుటుంబాలు మావి, చిన్న కూల్ డ్రింక్ షాపులు పెట్టుకునే కుటుంబాలు మావి, చిన్నపాటి ఉద్యోగాలు చేసే కుటుంబాలు మావి. ఏదో మేమైతే ఆకలయ్యాం కానీ మా బంధువులందరూ కానీ, మా స్నేహితులందరూ కానీ చాలా చిన్న దిగువ మధ్య తరగతి వ్యక్తులు. అందుకే నేను అంత బాధను అర్థం చేసుకోగలను. పాతిక కేజీలు బియ్యం ఇవ్వడానికి నేను జనసేన పార్టీ పెట్టలేదు, మీకు 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి జనసేన పార్టీ పెట్టాను. మీకోసం నిలబడేవాడు, మీ ఇంట్లో వాడు, ఆడపడుచులకి అండగా ఉండేవాడు, బిడ్డలకి కొడుకుగా ఉండేవాడు, అన్నదమ్ములకి అండగా ఉండేవాడు, నేను మీకు అండగా ఉంటాను. జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు, లోకేష్ గారి దశ వద్దనే వద్దు, మనకి చాలు. అన్నదమ్ములను అడుగుతున్నాను, నేను తప్పు చేస్తే, రేపొద్దున మన పాలనలో తప్పులుంటే, నా చొక్కా పట్టుకొని నిలదీ, నేను తప్పులు చేస్తే మీకు హక్కు ఉంది. నేను మాట మార్చేవాడిని కాదు, ముఖ్యమంత్రి గారి లాగా ఊసురు వెళ్ళేలాగా మాటలు మార్చేవాడిని కాదు, రంగులు మార్చేవాడిని కాదు, ఎప్పుడు ఒకటే మాట, ఒకటే బాణం కొట్టిందంటే గురి కొడితే మొత్తం బద్దలైపోవాలి మనకి. ఎవరైతే మనల్ని తండించారో వెళ్ళి వాళ్ళకి సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు గులాంగిరి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నాం, మీకు సిగ్గు, లజ్జ, పౌరుషం అనేది మర్చిపోయారు మీరు. ఏం పుట్టుకది అలాంటి పుట్టుకు, ఒక పుట్టుకేనా? మీ ఎంపీలు కడితే మీకు సిగ్గు లేదు. చీ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చితగ్గొడతా ఉంటే ఢిల్లీ పార్లమెంట్లో మీకు సిగ్గు ఉండదా? మీకు పౌరుషం రాదా? మీకు అదే ఆంధ్రకేసరి టంగుటూరి వికాసం పంతులు గారు ఎక్కడో బ్రిటిష్ వాడు ఒక మాట మాట్లాడి చా తీసి కాల్చిపోయన్నాడు, ఏం మీకు అంత సిగ్గు లేదా? మీకు ఆంధ్రకేసరి తాలూకు పౌరుషం లేదా? టంగుటూరి ప్రకాశం పంతులు గారి వారసులు కాదా మీరు? అదే పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు నిరాహార దీక్ష చేసి సంపాదించుకున్న రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రాన్ని మీరు ఉత్తర భారత నాయకులకి, కాంగ్రెస్ నాయకులకి తగ్గుట్టు పెడతారా? మన ఆత్మగౌరవాన్ని, వారు ఉద్యోగాలు ఇవ్వరు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వరు, అడ్డగోలుగా విభజిస్తారు. ఈ పౌరుషు లేని తెలుగుదేశం పార్టీ వల్ల మన ఆత్మగౌరవాన్ని దెబ్బతింది. అందుకని తెలుగుదేశం పార్టీని సమూలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తల్లి తరవేద్దాం. మన తెలుగుదేశం పార్టీని మనకి జనసేన పార్టీ కానీ లేకుండా ఉండుంటే మీరే చెప్పండి, ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించేదా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేవాడా? నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అయ్యేవాడా? మన సహకారం తీసుకొని
మన సపోర్ట్ తీసుకొని ఈ రోజుకి మనల్ని తొక్కుతూ ఉన్నారు. మన ఎస్సీజెడ్లు రైతుల్ని జైళ్లలో పెట్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి, ఆయన ఎంతసేపు రోడ్ల మీద నడిచి 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 ఓదార్పు యాత్రలు తప్ప నిజమైన ఓదార్పు యాత్ర వెళ్ళి చట్టసభల్లో కూర్చోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్కి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. ఎమ్మెల్యే మాట్లాడట్లా, మేము పోరాటాలు చేయట్లా, మీ సమస్యలకి పరిష్కారాలు తేవట్లేదా? మాకే ఇంత దమ్మున్నప్పుడు ఏం మీకు ఎందుకు లేదు? మీరు అనుగారు ముఖ్యమంత్రి కదా, రాజశేఖర రెడ్డి గారు. వీరికి చిత్తశుద్ధి లేదు, త్రికరణ శుద్ధి లేదు. రాజకీయాన్ని వ్యాపారంగా చూసేవాళ్ళు. మనకు అలాంటి వ్యక్తి అవుతావు, అలాంటి మంత్రులు అవుతావు, అలాంటి ఎమ్మెల్యేలు అవుతావు, అలాంటి ముఖ్యమంత్రులు అవుతావు. ఉన్న మన రాజమండ్రి కమాత్రమే మీరు చూసారు, 10 లక్షల మంది మిలియన్ మార్చ్ చేశాం మనం. లక్ష కాదు, 10 లక్షల మంది యువత గోదావరికి అట్టు ఇదుకుంటూ నడుచుకుంటూ ఎందుకు వచ్చారంటే మార్పు కావాలి, పాలనా వ్యవస్థ సక్రమంగా జరగాలి, అవినీతి అంతమందించాలి. విసిగిపోయాం, డబ్బున్న వాడి డబ్బులు నడవుతున్నాడు. దోపిడీదారుని చొక్కా పట్టుకుని నిలదీసే జెండా జనసేన జెండా. కవి శివారెడ్డి మాటలు గుర్తొస్తాయి, శాంతిని నెలకొల్పాలంటే కూడా, శాంతిని నెలకొల్పాలంటే కూడా కత్తి అండ కావాల్సిన రోజు. చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, లోకేష్ గారికి గాంధీ గారి పద్ధతులు చెప్తే అర్థం కావు మాటలు. వాళ్ళకి తోలు మందమైపోయింది, మాటలు వినరు. వారికి వినిపించేది రాజమండ్రి కవాతలు అంటే బల ప్రదర్శన. దేనికి బల ప్రదర్శన అంటే మీరు అవినీతిని అడ్డంగా పెంచేస్తున్నారు, తస్మా జాగ్రత్త. బద్దలు కొడతా మీ అవినీతి కోటలను చెప్పడానికి రాజమండ్రి కవాతు. వైద్య వ్యవస్థ ప్రభుత్వం నడిపించాలి, విద్యా వ్యవస్థ ప్రభుత్వం నడిపించాలి. కానీ ప్రభుత్వాలు ఇవన్నీ నడిపించవు, అవన్నీ నారాయణ గారికి ఇచ్చేయండి, కార్పొరేట్స్కి ఇచ్చేయండి, చదువు హాస్పిటల్స్ కార్పొరేట్కి ఇచ్చేయండి. కానీ మందు మటుకు సారా షాపులు, లిక్కర్ షాపులు ఇది మటుకు చంద్రబాబు గారు నడుపుతారు, ఇది మటుకు లోకేష్ గారు నడుపుతారు. ఎందుకంటే వాళ్ళ నాయకులకి, వాళ్ళ కుటుంబీకులకి డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో మన ఓట్లు కొనాలి కదా, మన ఆరోగ్యాలను దెబ్బకొట్టి మన కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి మత్తి మందులో మనకి మన చేత ఓట్లు వేయించుకొని మన భవిష్యత్తుని కాలరాసి అలాంటి మద్య షాపుల్ని, మద్య సిండికేట్లని నడపడానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం నాయకుల్ని నిజంగా ఇలా చేస్తూ ఉంటే, జనసేన పార్టీ నుంచి ఒకటే చెప్తా ఉన్నాను, నిజంగా ఆడపడుచులు కానీ బాధ్యత తీసుకుంటే అంచెల వారీగా మీ నియోజకవర్గాల పరిధిలో, మీ ఏరియాల పరిధిలో ఒక్క బ్రాంజీ షాప్ లేకుండా, ఒక్క లిక్కర్ షాప్ లేకుండా నడిపించి ప్రభుత్వం నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. తాగేసి తందరవాడి ఆడపిల్లలుగా నేడిపిస్తే తోలు తీసేస్తాం ప్రభుత్వం, తెలుసు ప్రభుత్వం వచ్చాక. ఆడపడుచుల మాన ప్రాణాలని మేము కాపాడుతాం. ఎవరైనా తాగితే తాగి మూల పడుకొని ఇంట్లో కూర్చోండి, రోడ్ల మీదకి వచ్చి వేషాలు వేస్తే బలంగా మేము నిలదీస్తాం, చట్టాల్లో మిమ్మల్ని కూర్చోబెట్టి జైల్లో పెట్టిస్తాం. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరన్నా ఆడపడుచులు గండుగా ఉంటాం. ఒకవైపు మసీదుల దగ్గర, మందిరాల దగ్గర, చర్చిల దగ్గర పట్టకోణం చోట బ్రాంజీ షాపులు పెడతా ఉంటే అడిగేవాడు ఒకరు లేడు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చుగా, మీరు బైబిల్ పట్టుకొని తిరుగుతారు కదా, జీసస్ని గుండెల్లో పెట్టుకొని తిరుగుతారు కదా, ఏం బ్రాంజీ షాపుల గురించి మీరేం మాట్లాడరు, ఎందుకు మాట్లాడరు మీరు? అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని, అన్ని కులాలని గౌరవంగా చూసేవాడిని, సమానంగా చూసేవాడిని. నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నాకు మానవత్వమే నా మతం. మేము భూసేకరణ చట్టాన్ని, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో భూములు కోల్పోయిన, కోల్పోతున్న రైతులందరికీ 2013 భూసేకరణ చట్టాన్ని జనసేన ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని పాటిస్తాం, అమలు పరుస్తాం. మీరు కనుక వైసీపీ నాయకులకి అండగా ఉన్నా కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మాయలో పడినా కానీ, ప్రతి రైతుకి నేను హెచ్చరిస్తా ఉన్నాను, ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ వస్తే మీ భూములను లాగేసుకుంటారు, మొత్తం కబ్జాలు పెడతారు, మొత్తం ఎస్సీజెడ్ల పేరు మీద మొత్తం వాళ్ళ సంబంధిత వ్యక్తులందరికీ అంటగట్టేస్తారు. అందుకని జాగ్రత్త, తెలుగుదేశం పార్టీ వస్తే మన భూముల్ని మనకు కానివ్వకుండా చేస్తారు. పవన్ కళ్యాణ్ సీఎం, సీఎం 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 అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటే మీ ఓటు అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుచ్చండి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి. అప్పుడు అవినీతి రహిత పాలన ఎందుకు రాదు నేను మీకు చేసి చూపిస్తాను. ఎవరు అడ్డం వస్తాడో నేను చూస్తాను. ఒక మైనింగ్ వాడు,
రౌడీ ఎమ్మెల్యేలా అవినీతి అధికారులా నేను చూపిస్తాను మీకు. మీరు నాకు ఓటేయకపోతే ఇంత చేయగలిగిన వాడిని. రేపొద్దున మీరు నాకు అండగా ఉండి ఓటేసి జనసేన పార్టీకి నేను మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి, మీ ఆడపడుచులకి, మీ అన్నదమ్ములకి, మీ అక్క చెల్లెలకి, మీ తరతరాలకి మీకు అండగా ఉంటాను. నేను నేను ఒకటే నమ్ముతాను, నా జీవితంలో చాలా కష్టాలు చూసిన వాడిని, దెబ్బలు తిన్నవాడిని, దశాబ్దం పైన ఓటమిని చూసిన వాడిని, అధాపాతాలకు వెళ్ళిన వాడిని నేను ఒకటే స్మరించుకుంటాను. కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవసలు లేకుండా పోతారా? మూర్ఖుడి గడియారంలో ముళ్ళు కదలలేకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? ధనుజు లోకమే గంగా దారి కట్టంగా నిలుచుంటే విశ్వ సృష్టి పరిణామం విస్తీర్ణమవుతుందా? కష్టాలు వచ్చినప్పుడు బలంగా ఉండండి, మార్పుని కోరుకోండి. ఆ ముగ్గునెల జెండాను చూసినప్పుడల్లా మీకు రోమాలు నిక్కబడుచుకోవాలి. ముఖ్యమంత్రి గారు భారత్ మాతాకి జై అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు భారత్ మాతాకి జై అన్నారు. ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారికి కానీ ఒక్కసారి చెప్తా ఉన్నాను, మీరు జాతీయ జెండాని మోసే నైతిక బలం ముఖ్యమంత్రి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లోకేష్ గారికి కానీ మీకుందా? అంత నైతిక బలం, అంత నైతిక బలం మీకుందా? పవన్ కళ్యాణ్కు ఉంది, జనసేనకు ఉంది, జనసేన నాయకుడికి ఉంది, తెలుగుదేశం నాయకుడికి ఉందా? మీకు ఉందా? ఒక్కసారి అవినీతి కోటలు బద్దలయ్యేలా, ఢిల్లీ కోటలు బద్దలయ్యేలా, కాంగ్రెస్ కోటలకి బీటలు వారేలా, తెలుగుదేశం పార్టీ సమూలంగా చిత్రమయ్యేలా, వైసీపీ పారిపోయేలా ఒక్కసారి భారత్ మాతాకి జై కొడదాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన, జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేనా.